కొంత వరకు దొంగతనాలు చేస్తాడు. జైలుకు వెళ్ళగానే ఇతర కేసుల్లో ముద్దాయిలతో స్నేహంగా ఉంటాడు. జైలులోనే దొంగతనాలకు స్కెచ్ వేస్తాడు. జైలు నుండి బయటకు వచ్చిన వెంటనే అతని అనుచరులతో కలిసి రెక్కీ నిర్వహిస్తాడు. తలుపులకు తాళం వేసిన ఇల్లు కంటపడిందో ఇక అంతే. ఆ రోజు ఆ రాత్రికి ఆ ఇంటిని గుళ్ళ చేస్తాడు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఫేక్ నెంబర్లు వాడుతాడు. దోచుకున్న సొమ్ముతో జల్సాలు చేస్తాడు. పోలీసులకు సవాలుగా మారిన పొన్నాడ రవికుమార్ అలియాస్ వీరబాబు ఎట్టకేలకు శ్రీకాకుళం పోలీసులకు చిక్కాడు. ఆయన పలుసార్లు నేర సంఘటనలకు సంబంధించి జైలుకు వెళ్లి వస్తున్నాడు. అయినా ఆయనలో ఎంత మాత్రం మార్పు రాలేదు. పైగా జైలులోనే చోరీలకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. తోటి ఖైదీలనే అనుచరులుగా మార్చుకుంటున్నాడు. జైలులో పరిచయమైన వారు విడుదలైతే వారినే అనుచరులుగా మార్చుకొని నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఎట్టికేలకు శ్రీకాకుళం పోలీసులు పట్టుకున్నారు. భారీ చోరీ కేసును జిల్లా పోలీసులు ఛేదించగలిగారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పొన్నాడ రవిశంకర్ అలియాస్ వీరబాబు నిత్యం దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇప్పటి వరకు నేరుగా 50 నేర సంఘటనల్లో పాల్గొన్నాడు. 18 కేసుల్లో జైలుకు వెళ్ళొచ్చాడు. కొద్ది రోజుల కిందటే విజయనగరంలో ఓ చోరీ సంఘటనకు సంబంధించి జైలుకు వెళ్ళొచ్చాడు. జైలులో ఉంటుండగా శ్రీకాకుళం నగరానికి చెందిన ఖైదీ మూగిపల్లి రాజు, విజయనగరానికి చెందిన మూగి శ్రేణులతో పొన్నాడ రవిశంకర్ పరిచయం పెంచుకున్నారు. ఏ ఏ ప్రాంతాల్లో చోరీలు చేయాలి, ఎలా ప్రణాళిక వేయాలో జైలులోనే రవిశంకర్ వ్యూహం పన్నాడు. పొన్నాడ రవిశంకర్ ఎలియాస్ వీరబాబు ఈయన కాకినాడకు చెందినవాడు. మెయిన్ ముద్దాయి మిగతా వాళ్ళిద్దరు వాళ్ళ అసోసియేట్స్. వాళ్ళ పేర్లు, ఒక ఆయన పేరు రాజు అండ్ సీను. వాళ్ళు ఇద్దరు కూడా విజయనగరం వాళ్ళు. ఒక ఆయన శ్రీకాకుళం, ఒక ఆయన విజయనగరం. 5-6 గత 10 సంవత్సరాలుగా సుమారు ఒక 50 అఫెన్స్లో ఉన్నాడు. ఈయన 50 దొంగతనాలు కూడా చేశాడు. ఈయన దొంగతనాలు పలు జిల్లాల వ్యాప్తంగా వ్యాపించున్నాయి. ఒక 17-18 కేసుల్లో అరెస్ట్ అయినాడు ఇప్పటిదాకా. గత నెల క్రితమైన పోయిన నెలలోనే స్టార్టింగ్ పార్ట్లో విజయనగరంలో కేసు అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు వచ్చాడు. ఈయనకున్న విచిత్రమైన క్యారెక్టర్ ఏంటంటే, జైల్లో స్పెండ్ చేసేటప్పుడు తోటి ముద్దాయిలతో మాట్లాడుకుని, అంటే వాళ్ళు ప్రాపర్టీ అఫెండర్స్ కానక్కర్లేదు, వేరువేరు అఫెన్సుల్లో జైలుకు వచ్చి రాబడిన ముద్దాయిలతో మాట్లాడి వాళ్ళందరినీ కూడా తన పందాలో తెచ్చుకుని బయటకు వచ్చాక వాళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకుని ఈయన అఫెన్స్ చేస్తుంటాడు. ప్లస్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, ఈయనలో ఈయన తన సెల్ ఫోన్ వాడకుండా పక్కన ఉండే సెల్ ఫోన్ తీసుకుని కాల్ చేసి మళ్ళీ ఆయనకి సెల్ ఫోన్ ఇచ్చేస్తుంటాడు. వీరంతా జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత ఈ ముగ్గురు కలిసి గత నెలలో శ్రీకాకుళంలో రెక్కి నిర్వహించారు. ఏ ఏ ఇంటికి తాళం వేసి ఉంటున్నాయి, చోరీలకు ఏ ప్రాంతం అనువుగా ఉంటుందని గుర్తించారు. ఏ ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏ ఏ వస్తువులు దొంగిలించాలో రవిశంకర్ నిర్ణయించి ఆ విషయాలను రాజు, శ్రీను ఫోన్ల నుంచి మాట్లాడుతుండేవాడు. శ్రీకాకుళం కత్తెర వీధిలో వాండ్రంగి శ్రీనివాసరావు తన 2 అంతస్తుల ఇంట్లో కింది ఇంటికి తాళం వేసి తీర్థయాత్రలకు వెళ్ళాడు. ఈ ఇంటిని రవిశంకర్ బృందం గుర్తించింది. అక్టోబర్ 13 ఆ ఇంట్లో చొరవడి ఏకంగా 35 తులాల బంగారు ఆభరణాలు, 1.5 కిలోల వెండి, 7 లక్షల రూపాయల నగదు, మొత్తం 17 లక్షల రూపాయలు విలువ గల సొత్తును ఈ ముగ్గురు చోరీకి పాల్పడ్డారు. అక్టోబర్ 13-14 ఇంటర్వ్యూనింగ్ నైట్లో 2 టౌన్ పరిధిలో గల ఒక ఇంట్లో ఇన్మేట్స్ లేనప్పుడు ఆ ఇంటి యొక్క తాళం బదులుగొట్టి చోరీ చేయడం జరిగింది. అటువంటి చోరీ జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా మన వాళ్ళు క్రైమ్ సీన్కి వెళ్ళి అక్కడ అన్ని రకాల క్లూస్ సేకరించారు. అయితే అక్కడ ఇన్మేట్స్ ఎక్కడ ఎవరు లేకపోవడం వల్ల దొంగకి చాలా ఎక్కువ టైం దొరికింది ఇల్లంతా చక్కబెట్టి అన్ని రకాల ప్రాపర్టీ తీసుకెళ్ళడానికి. సుమారు 17 లక్షల విలువైనటువంటి అన్నీ కలిపి, గోల్డ్, క్యాష్, సిల్వర్ అన్నీ కలిపి సుమారు 17 లక్షల విలువైన ప్రాపర్టీ పోయినట్టు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
చోరీ అనంతరం పై ఇంటిలో నివసిస్తున్న శ్రీనివాసరావు తల్లికి గుడ్ మార్నింగ్ చెప్పి వెళ్లిపోవడం విశేషం. ఈ విషయంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. అయితే దోచుకున్న నగదును ఇష్టానుసారంగా ఖర్చు పెట్టారు. విదేశీయులతో విలాసానికి ఇతర వ్యవహారానికి ఖర్చు చేశారు. సిసిఎస్ పోలీసులు రంగు ప్రవేశం చేసి నగరంలో సీసీ కెమెరాల ఫుటేజీ, సెల్ ఫోన్ సిగ్నల్స్, కాల్ డేటా, జైలు నుంచి విడుదలైన పాత ఖైదీలపై నిఘా పెట్టారు. క్రైమ్ పోలీస్, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు అందరూ కలిసి పలు యాంగిల్స్లో దీన్ని చర్చించి దర్యాప్తు ప్రారంభించి అక్కడ దొరికినటువంటి సీన్లో దొరికినటువంటి ఫింగర్ ప్రింట్స్ మరియు సెల్ టవర్ డీటెయిల్స్ అండ్ సీసీ ఫుటేజ్ అండ్ లోకల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఈ అఫెన్స్ని ఒక ఇంపార్టెంట్ అఫెండర్ చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసు విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా 6 బృందాలను కూడా ఎస్పీ నియమించి హైదరాబాద్ వరకు పంపించారు. పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న రవిశంకర్ పై నిఘా పెట్టారు. శ్రీకాకుళంలో ఆదివారం వేకువ జామున అనుమానాస్పదంగా తిరుగాడుతున్న రవిశంకర్, రాజు, శ్రీనులను పోలీసులు పట్టుకున్నారు. విచారణ నిర్వహించడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల నుంచి చోరీ సొత్తు 275 గ్రాముల బంగారు ఆభరణాలను, 2 లక్షల రూపాయల విలువ గల వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్లోజ్ పర్యవేక్షణలో ఈ పొన్నాడ రవిశంకర్ చేశాడని చెప్పి నిర్ధారణకు వచ్చి ఆయన కోసం దాదాపు 5-6 టీములు రాష్ట్రం మొత్తం గాలించాయి. ఈవెన్ హైదరాబాద్ కూడా వెళ్ళడం జరిగింది, షిర్డీ కూడా వెళ్ళడం జరిగింది. సో ఇంత గాలించిన తర్వాత మన గాలింపుని పసిగట్టిన దొంగ ఇంకా ప్రాపర్టీని ఎక్కువ పెట్టుకోవడం అవసరం అనవసరం అని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చి అటువంటి ప్రాపర్టీని డిస్పోజ్ చేయడం కోసం, ఎందుకంటే ఎక్కడైతే అఫెన్స్ చేస్తారో ప్రతి చోట కూడా వాళ్ళకి ఒక రకమైన రిసీవర్స్ ఉంటారు, అక్కడ డిస్పోజ్ చేయడం కోసం ఈరోజు ఊర్లోకి వచ్చారు. వచ్చిన రాబడిన సమాచారం మేరకు, సెల్ సిగ్నల్స్ ఆధారం మేరకు మరియు లోకల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకుని మనోడు అదుపులు తీసుకుని చోరీ జరిగిన సొత్తులో డబ్బులు భాగం ఏదైతే ఉందో అదంతా కూడా ఆయన ఖర్చు పెట్టడం జరిగింది. గోల్డ్ ఆర్నమెంట్స్ యథావిధిగా పోయినవి యథావిధిగా దొరికేసే మనకి సుమారు 275 గ్రాములు, అలాగే వెండి సామాను 1 లక్ష విలువైన వెండి సామాను. సో ఇదంతా రికవర్ చేయడం జరిగింది. ఈ మేరకు సెంటర్ క్రైమ్ స్టేషన్లో జిల్లా ఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో సిసిఎస్ పోలీసులు, డిఎస్పీలు, సిఐ చొరవ చూపడంతో అభినందించి వారికి రివార్డులను అందజేశారు. ఈ కేసులో అత్యంత అద్భుతంగా పనిచేసినటువంటి మన ఇన్స్పెక్టర్ విజయానంద్, ఇన్స్పెక్టర్ వెంకటరమణ, ఎస్ఐ శ్రీనివాస్, వాళ్ళందరినీ కూడా అలాగే ఎస్ఐ కృష్ణ, ఎస్ఐ రఘు స్కూటం అండ్ మరియు మన క్రైమ్ పార్టీ వాళ్ళని అభినందిస్తూ రివార్డ్ కూడా అందజేయడం జరుగుతుంది. నిందితులు జల్సాల కోసం నగదును మాత్రం ఖర్చు చేశారని ఎస్పీ చెప్పారు. దోచుకున్న నగదుతో గోవా, హైదరాబాద్ ప్రాంతాల్లో గడిపినట్లు పోలీసుల విచారణలో నిందితులు తెలిపినట్లు పోలీసులు తెలిపారు. ఇక నుంచి పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా పెడతామని వెల్లడించారు.